ओम श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः ओम श्री महाकाली नमो नमः यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलंदरिकी शुभाभिवंदनमुलु मरि रोजु दृष्टि అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాము. యొక్క దృష్టి తగలటము, అలాగే ఒక వ్యక్తికి దృష్టి తగిలితే దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఆ ఒక్క దృష్టికి లోనైనటువంటి వ్యక్తి ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయో, మరి వాటికి పరిష్కార మార్గాలను కూడా మనం తెలుసుకుందాము. మరి ఒక వ్యక్తికి దృష్టి తగిలినప్పుడు ఈ యొక్క దృష్టి అనే వలన ఉన్నట్టుగా ఉండి పెద్దవాళ్ళు కానీ అలాగే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క దృష్టి ప్రభావం అనేది కూడా మనకి తాకినప్పుడు ఈ యొక్క దృష్టి వలన మన అనేక రకములుగా ఆరోగ్యములో ఉన్నటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఉన్నట్టుగా ఉండి మంచిగా ఉన్నటువంటి వ్యక్తి కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోతుంటారు. అంటే నీరస పడిపోవటము, ఆరోగ్యములో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడటము, అలాగే ఆహారం తిన్నా మనం ఒక ఆహారం తినేటప్పుడు ఎవరైనా చూసినా లేదా మన గురించి ఎవరేదైనా చెడుగా యొక్క దృష్టి ప్రయోగం అనేది చేసినా మనం తిన్న ఆహారం కూడా మనకి వాంతుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. మరి యొక్క నరదృష్టి అనేది ఎంతో పవర్ఫుల్ కలిగినది, ఎంతో శక్తి వంతమైనది. నరదృష్టికి సైతం నల్లరాయి కూడా బద్దలైపోతుంది అంటున్నారు మన పెద్దలు. అది 100% కూడా కరెక్టే. మరి యొక్క నరదృష్టి వలన ఒక వ్యక్తికి నరదృష్టి తగిలినప్పుడు ఆ వ్యక్తి ఉన్నట్టుగా ఉండి నీరస పడిపోవటము, తలనొప్పి రావడము, అలాగే కడుపు నొప్పి రావడము, వారు తినటువంటి ఆహారము జీర్ణం రూపం కాక వాంతులు కావడము, విరేచనములు కావటము, అదే విధముగా ఆ వ్యక్తికి కలల లాంటివి ఏర్పడటము, పండుకున్న నిద్ర పట్టకపోవటము, ఆరోగ్యంలో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడి ఆ వ్యక్తి తీవ్రమైనటువంటి అనారోగ్యముతో గురయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మరి యొక్క నరదృష్టి నుంచి ఒక వ్యక్తికి తగిలినప్పుడు మరి వ్యక్తికి ఏ విధముగా మనం ఈ యొక్క నరదృష్టిని తొలగించుకోవాలి అంటే, ఈ యొక్క వ్యక్తికి నరదృష్టి తగిలినప్పుడు దానికి కొన్ని సంబంధించిన వస్తువులని ఒక పరిహారాన్ని తెలియజేస్తాను. వాటి ద్వారాగా ఒక నరదృష్టి ఒక వ్యక్తికి తగిలినప్పుడు దాన్ని పూర్తిగా మనం పరిహారం చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఏంటంటే 3 పండు మిరపకాయలు, అంటే ఎండిపోయినవి కాదు, మన పచ్చివైనా కొన్ని ఎర్రగా ఉంటాయి కదా, అటువంటి ఎండి మిరపకాయ పండుగా ఉన్న కలర్లో ఉన్నటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి మిరపకాయలు 3, అలాగే ఒక నిమ్మకాయ, కొద్దిగా కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు అంటారు కదా అది కొద్దిగా తీసుకుని, అలాగే ఒక జీడిగింజ అంటే మనకి పూజా స్టోర్లో దొరుకుతూ ఉంటుంది. అంటే జీడిగింజ అంటే కొంతమందికి తెలియదు అది ఏమిటో అని సార్ చూపిస్తాను మీకు. జీడిగింజ అనేది ఈ విధంగా ఉంటుంది, నలుపు కలర్లో. మరి యొక్క జీడిగింజ అనేది చాలా మందికి కూడా తెలియదు, ఇది అన్ని పూజా స్టోర్స్లోనూ దొరుకుతూ ఉంటుంది. మరి ఇది కావాల్సిన వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయండి, చూపిస్తున్నాను కదా. మరి యొక్క జీడిగింజని తీసుకుని అలాగే కొద్దిగా తెల్ల ఆవాలు వీటన్నిటిని కూడా తీసుకుని ఒక చేతిలోకి తీసుకుని, ఎవరైతే దృష్టి తగిలిన వ్యక్తి తూర్పు భాగం ఒక వైపు నిలబడి అతనికి ఎదురుగా వాళ్ళ ఇంట్లో పెద్దవారు కానీ ఎవరైనా సరే ఆ వ్యక్తికి ఈ విధముగా చేతిలో పట్టుకుని 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. అదే విధముగా నెత్తి నుంచి కాళ్ళ దాకా 9 సార్లు దృష్టి తీసి నరదృష్టి, పరదృష్టి, ఇరుగు పొరుగు దృష్టి, అనేక రకముల దృష్టి దోషములు తొలగిపోవాలి అనుకుంటూ ఈ యొక్క దృష్టిని తీయాలి. ఈ విధంగా దృష్టిని తీసి అవన్నింటినీ కూడా తీసుకుని బయట ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదా మనకి పక్కనటువంటి నీరు కాలువ లాంటివి ఏమైనా ఉంటే అందులోనే కానీ వేసేయచ్చు, లేదా నిప్పులు లాంటివి ఏమైనా ఉంటే దాంట్లో అయినా సరే మనం వేయచ్చు అన్నమాట. ఈ విధముగా వేయటము ద్వారాగా ఒక వ్యక్తికి తెలియనటువంటి దృష్టి దోషాన్ని పూర్తిగా మనము నివారణ చేయవచ్చు. ఈ విధముగా ఎవరికైనా దృష్టి దోషం తగిలి ఉంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఈ విధమైన పరిహారాన్ని పాటించడం ద్వారాగా ఈ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే మా నెంబర్ను సంప్రదించండి. మీకున్నటువంటి అతి ప్రతి సమస్యకు కూడా తమలపాకు మీద అంజనము వేసి అలాగే గవ్వల ద్వారాగా మీ యొక్క జాతకాన్ని పరిశీలించి సంపూర్ణమైనటువంటి పరిష్కార మార్గాన్ని మా యొక్క సంస్థ ద్వారాగా, మా యొక్క మహాకాల జ్యోతిష్యం ద్వారాగా మీకు అన్ని విశేషాలు కూడా పూర్తిగా పరిష్కారం అనేది చెప్పబడును. అలాగే మీ యొక్క లైక్, మా వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు మా వీడియో లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మా తదుపరి వీడియోలకు కూడా మోటివేషన్ ఇస్తారు కదా అని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.